లేటెస్ట్ అప్డేట్ అంతూ ఉంది. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ విజయం సాధించబోతున్నారు. ఈసారి అక్కడ ఒక లేడీని కంటెస్ట్ చేయడం నిలబెట్టడం జరిగింది. అఫ్ కోర్స్ ఆయన 2014లో గెలిచారు, 19లో గెలిచారు, ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టారు. తిప్పేగూడ దీపిక నారాయణ, తిప్పేగూడ దీపిక నారాయణ దీపిక అనే ఒక క్యాండిడేట్ ని ఒక లేడీని బాలకృష్ణకి అపోనెంట్ గా పెట్టారు. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే హిందూపురం, ఎందుకంటే టీడీపీకి కంచుకోట, అది పుట్టిన ఆస్థ, అది ఆల్మోస్ట్ 83 పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా హిందూపురంలో టీడీపీ గెలుస్తూ వచ్చింది. అది తన తగ్గట్టుగానే ఇప్పుడు మరోసారి విజయం సాధించారు టీడీపీ కీలక నేత నందమూరి బాలకృష్ణ. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని సబ్జెక్ట్ మా కొలీగ్ ఆమిని అందిస్తారు. ఆమిని గారు మీరేమంటారు, చూస్తున్నారా, ట్రెండ్స్ చూస్తున్నారా, ఏ విధంగా కనిపిస్తుంది? ఎందుకంటే హిందూపురం అంటే ఆల్రెడీ టీడీపీ కంచుకోట, అట్ ది సేమ్ టైం మూడు సార్లుగా, అంటే దీంతో కలుపుకుంటే 3 సార్లు నుంచి బాలకృష్ణ విజయం సాధిస్తూ వచ్చారు. ఈసారి మక్కలను పెట్టినప్పటికీ కూడా ఆయన తన విజయాన్ని ఖరారు చేసుకున్నారని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఈసీ ప్రకటించడానికి ముందే రిజల్ట్స్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది. అండ్ ఈయన ఆల్రెడీ కూడా అమరావతి బయలుదేరిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తోంది. ఇంకా ఇది చూస్తే ఆయన అల్లుడు కావచ్చు, టీడీపీ అధినేత కుమారుడు కావచ్చు, నారా లోకేష్ కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఫైనల్ గా చూస్తున్న, అంటే టోటల్ గా మనం చూస్తే టీడీపీ నుంచి ఎవరైతే స్టార్స్ గా మనం చెప్పుకుంటున్నామో, కూటమి నుంచి స్టార్స్ గా మనం చెప్పుకుంటున్నామో, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, సో మొత్తం అందరూ కూడా ఈ స్టార్స్ అందరూ కూడా విజయం దిశగా దూసుకుపోతున్నారు. విజయం ఫైనల్ అయిపోయింది, కాకపోతే అనౌన్స్మెంట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అది మాత్రమే మిగిలింది. ఇంకో అప్డేట్ చూడు యామిని, తుని సంబంధించి మనకు తెలిసింది యనమల దివ్య విజయం సాధించారు. అక్కడ దాడిశెట్టి రాజా ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఆయన ఓడించడం జరిగింది. నిజంగా తుని అనేది స్టార్టింగ్ 83 పార్టీ పుట్టినప్పుడు, తర్వాత ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా యనమల రామకృష్ణుడు ఒక 4 సార్లు గెలిపొందారు. కానీ ఆ తర్వాత వరుసగా ఆయన హ్యాట్రిక్ అపజయాలను కూడా మూటగట్టుకున్నారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల నుంచి ఆ తుని టీడీపీకి అందరినీ ద్రాక్షగా వెళ్ళిపోయింది. కానీ ఈసారి మాత్రం ఏకంగా మంత్రిని డామినేట్ చేస్తూ, మంత్రిని ఓడగొడుతూ యనమల దివ్య ఎవరైతే యనమల రామకృష్ణుడు కుమార్తె ఉన్నారో, యనమల దివ్య అక్కడ విజయం సాధించడం జరిగింది. ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తున్నాం, ఆల్మోస్ట్ 15,861 ఓట్ల మెజారిటీతో యనమల దివ్య దాడిశెట్టి రాజా పైన, మంత్రి పైన గెలుపొందడం జరిగింది. దాడిశెట్టి రాజా చాలా వైఎస్ జగన్ కి చాలా దగ్గరగా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. అంతేకాదు ఎన్టీఆర్ సంబంధించి, సీనియర్ ఎన్టీఆర్ సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ కి ఆలోచన లేని వ్యక్తి కాబట్టి అంతమందిని నమ్మి ఆ విధంగా వెన్నుపోటు గురయ్యారంటూ అప్పట్లో ఒక సెన్సేషనల్ వ్యాఖ్యలు చేయడం జరిగింది దాడిశెట్టి రాజా. కానీ ఈసారి నిజానికి తూర్పుగోదావరి జిల్లాలో షూర్ షాట్ విక్టరీ, వైసీపీ విక్టరీ కొట్టే స్థానంలో తుడి ఖచ్చితంగా ఉంటుందని అందరూ భావించారు. ఈవెన్ రిజల్ట్ కి ముందు కూడా అనుకున్నారు, కానీ ఫలితం తిరగబడింది. అంటే ఇక్కడ మనకి హిందూపురంలో కౌంటింగ్ కి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ నుంచి రవిచంద్ర మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రవిచంద్ర చెప్పండి, హిందూపురంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? యామిని, ఏదైతే మనము అనుకున్నట్లుగానే, మీరు చెప్తున్నట్లుగానే ఖచ్చితంగా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ మరొకసారి హ్యాట్రిక్ సాధించారు. అయితే టీడీపీ రాజకీయ చరిత్రలో ఒక రికార్డును ఈసారి సాధించినట్లు అని చెప్పచ్చు. జిల్లాలో ఉన్న 14 స్థానాలని పూర్తి స్థాయిలో స్వీప్ చేయడం జరిగింది. రెండోది వైసీపీ ఖాతా తెరవకుండా ఏకపక్షంగా టీడీపీ అనేది 14 నియోజకవర్గాలను కూడా పూర్తి స్థాయిలో విజయం సాధించేసింది. అయితే నందమూరి బాలకృష్ణ గత ఎన్నికల్లో దాదాపు 15,000 మెజార్టీ సాధిస్తే ఈసారి ఏకంగా 30,000, అందుకు డబుల్ మెజార్టీ కూడా సాధించడం. ఆయన విజయం సాధించిన వెంటనే ఆయన అమరావతి బయలుదేరి కూడా వెళ్ళారు. ఇంకా జిల్లాలో టీడీపీ అభ్యర్థులు దాదాపుగా అందరూ కూడా భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. ఇది తిరుగులేని విజయం అని చెప్పచ్చు. రెండోది ఈసారి సెంటిమెంట్లు అన్ని కూడా దగ్గరాజినంత పరిస్థితి అయితే ఉంది. అన్ని వర్గాలను కూడా పూర్తి స్థాయిలో టీడీపీ కైవసం చేసుకుంది. ఇది పూర్తి స్థాయి అంటే ఇది ఊహించని అర్థాలు కట్టని పరిచయము. అనేక మంది ఏదైతే నేను చెప్పినప్పటికీ, అంటే కొన్ని సర్వే సంస్థలు ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పటికీ, కానీ పూర్తి స్థాయిలో 14 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుని ఇప్పుడు కూడా అంచనా వేయని పరిస్థితి. యామిని, రైట్, థ్యాంక్ యూ.